రద్దీగా చూశారు. నిత్యం జనంతో రద్దీగా ఉండే క్యాంటీన్ బోసిపోయి కనిపించింది. ఫ్లైఓవర్ బ్రిడ్జి పై నుండి వచ్చే వాహనాలకు, బస్టాండ్ నుండి బయటికి వెళ్లే వాహనాలకు క్యాంటీన్ వద్ద నిలిపిన వాహనాలు అడ్డంగా ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో సెట్బ్యాక్ స్థలమును పార్కింగ్కు వదలాలని ఆర్టీసీ అధికారులకు, క్యాంటీన్ యజమానికి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు టీపీఓ శ్రీనివాసరావు తెలిపారు. అందుకే సెట్బ్యాక్లో వేసిన షెడ్ను తొలగిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా రోడ్డు పార్కింగ్ స్థలాలను ఆక్రమించి ట్రాఫిక్కు అంతరాయం కలిగించవద్దని సూచించారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్రాజుపాలెం పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో టీడీపీ మండల కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు బేదా రవిచంద్ర, గూడూరు ఎరిక్షన్ బాబు మాట్లాడారు. పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో చేస్తున్న రాక్షస పాలనను ప్రజలు చూస్తున్నారని అన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై వైసీపీ నాయకులు చేస్తున్న దాడులు ఆపకపోతే వైసీపీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. కార్యక్రమంలో చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, ఎర్రంరెడ్డి, జీవీఎన్ శేఖర్ రెడ్డి, పాశం శ్రీహరి రెడ్డి, చెముకల చైతన్య, కోటమరెడ్డి అమరేందర్ రెడ్డి పాల్గొన్నారు. దాని ద్వారా ఈనాటికి దాదాపు ఎన్నికలు అయిపోయి నిండా నిండా అవుతా ఉంటే ఇప్పుడు కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. ఎక్కడ పొరపాటు చేశారు, ఎక్కడ తప్పు చేశారు, ఎక్కువ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటువంటి చేసిన తప్ప నిరంతరం మీ మధ్యనే ఉండి మన కౌరు నియోజకవర్గం, నా సొంత నియోజకవర్గం కౌరు నియోజకవర్గ బిడ్డగా నా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా, నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలా, నా యొక్క ఆత్మీయులు, నా తమ్ముళ్ళు, అన్నలు అందరినీ దగ్గర తీసుకొని మన నియోజకవర్గ అభివృద్ధి రక్షగా ధ్యేయంగా పనిచేశాను. ఈనాడు ఏం జరుగుతా ఉన్నా నియోజకవర్గంలో నేను గమనించుకుని పనిచేస్తా ఉన్నాను. మనం చేసినటువంటి శక్తిస్థాపన ఈరోజు ప్రారంభోత్సవాలు చేసుకుంటా ఉన్నాను. ఈ 5-6 నెలల కాలం పేరు గొప్ప అభివృద్ధి పడినట్టుగా ఈరోజు నియోజకవర్గం పరిస్థితి జరుగుతాం. ఇంకా భవిష్యత్తులో ఎక్కడ పొరపాటు జరిగిందో అవన్నీ కూడా మనం గమనిస్తాం. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చిందని కోసం మన అందరం కూడా ఈనాడు జరుగుతున్నటువంటి సంస్థాగత తదితరుల్ని ఒక ప్రతిష్టాత్మక తీసుకొని పెద్దలు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం తప్పనిసరిగా పరిగణలో తీసుకోవాలి. కలిసిగా పనిచేస్తాం, తిరిగి పార్టీ పునర్వైభవం తీసుకొచ్చిందని కోసం ఎక్కడ కూడా పార్టీ సంస్థాగత నాడు ఇద్దరు పెద్దపూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా నాడు జాతీయ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల పాటు సుదీర్ఘ కాలం పార్టీ రాష్ట్రంలో సమయ ప్రాంతంలో కానీ ప్రత్యేక ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. నెల్లూరు జిల్లా విడవలూరులోని పేద మహిళల స్వయం సహాయక సంఘాల మండల స్థాయి 14వ సమాఖ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లాలోని సంఘమిత్ర అధికారులు, మండల స్థాయి అధికారులు వచ్చారు. మహిళలకు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. బయట వెళ్ళిపోయింది, సో అది మీరు సర్దు చేసుకోవాలి. మీది కాదన్నటువంటిది అన్ని తీసేయాలి, మీది అన్నటువంటివన్నీ తెచ్చుకొని మీరు మీ దాంట్లో అంటే మీ 50 ఇళ్ళు సరిగ్గా మీరు దీనికి మ్యాపింగ్ అంటాం, విలేజ్ వాలంటీర్కి హౌస్ హోల్డ్స్కి మ్యాపింగ్ చేసుకోవాలి. అమ్మాయి మీకు అర్థమైందా చెప్పండి. ఇక్కడ ఇప్పుడు విలేజ్ వాలంటీర్స్ దాని నుంచి ఏంటంటే మనం మొదట అన్నీ చదువుకుంటాం అన్నమాట. మెడికల్ ఎంబీబీ ఒక డాక్టర్ అవ్వాలంటే చాలా సులభం కాదు, మళ్ళా తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి పుస్తకాలు ఉన్నటువంటి మొత్తం మొదటి చదివేయండి. అది హాఫ్ సిలబస్, 2 మంత్స్ కాలేజీ చేరిన వెంటనే హాఫ్ సిలబస్ ఎగ్జామ్ పెట్టేస్తారు. అప్పుడు ఒకటి ఏం ఇంత పెద్ద ఇలా చేయాలనేది అలా ఇంపార్టెంట్ అంటే
ఒకసారి మీరు చదివేస్తే, ఒకసారి అందరు మీ ఇంటి టచ్ చేసేస్తే అయిపోయింది. ఇంకేముంటుంది, రేపు ఎల్లుండి వచ్చే సంవత్సరము, నెక్స్ట్ సంవత్సరము, నెక్స్ట్ 5 సంవత్సరం, నెక్స్ట్ 10 సంవత్సరం అదే ఉంటుంది పని. కాబట్టి ఇది చక్కటి పని జరగాలి, చక్కగా మీరు చేయాలి, చక్కగా అర్థం చేసుకోండి. వాళ్ళందరూ దాఖలాలు, బేసికలీ ఆ కుటుంబాల యొక్క దాఖలాలని సరిగ్గా సేకరణ చేయటం, మన డేటాబేస్లో పెట్టడం, ఇది చాలా చాలా కీలకమైనది. రేపు మీరేమైనా చేసినటువంటి పొరపాట్లు చేస్తే ఆ ఒకటికి మళ్ళా మళ్ళా రేపు ఏ పథకాలు కూడా రావు పొరపాటు చేసినట్లయితే. అదే మీరు సరిగ్గా చేసి పెట్టినట్లయితే అది చాలా బాగుంది. మీకు దీంట్లో కొంతమంది ఉన్నారు. ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ముస్కాన్ కార్యక్రమాన్ని బుధవారం అమలు చేశారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో బాలకార్మికులను వెతికేందుకు పోలీసులను పురమాయించారు. ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా వేటపాలెం కందుకూరు ప్రాంతాల్లో పోలీసులు బాలకార్మికులను అదుపులోకి తీసుకున్నారు. వేటపాలెం జీడిబట్టిల్లో పనిచేస్తున్న బాలకార్మికులను, కందుకూరు పట్టణంలో షాపుల్లో పనిచేస్తున్న బాలకార్మికులను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండల పరిసర ప్రాంతాల్లోని జీడి ఫ్యాక్టరీలు, పలు దుకాణాల్లో పనిచేసే బాలకార్మికులను పోలీసులు గుర్తించి వారిని బాలికల సంరక్షణ ప్రతినిధులకు అప్పగించారు. నిబంధనలకు విరుద్ధంగా చిన్నపిల్లల చేత పనులు చేయిస్తున్న పలువురిని పోలీసులు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, బాలకార్మికులను పనిలో పెట్టుకున్నా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్ఐ అజయ్తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చట్టం ఒకటి ఉంది, బాల కార్మికుల చట్టం ఒకటి ఉంది, పనులు చేపిస్తున్నారని చెక్కింగ్ వచ్చాము. బాల కార్మికులు అంటే ఏ వయసు వరకు తెలుసా? ఏ వయసు వరకు? ప్రభుత్వము ప్రతి పిల్లవాడికి తప్పనిసరిగా విద్య నేర్పాలని చెప్పేసి దృఢ సంకల్పంతో బడి తినే పిల్లలకి కూడా స్పెషల్గా డబ్బులు అనేవి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం యొక్క మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది ఈ రోజున చేపట్టడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమం, చాలా మంచి కార్యక్రమం. దీంట్లో మా వంత పాత్ర అనేది మేము తప్పకుండా నిర్వహించి సహకరిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. చదువు పేరుతో చిన్నారులపై ఒత్తిడి పెంచకుండా వారికి స్వేచ్ఛనిచ్చి వారి మనోవికాసానికి తోడ్పాటునిద్దామని రోటరీ క్లబ్ క్షేరపురి కార్యదర్శి, కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, చీరాల జిల్లా సాధన సమితి కన్వీనర్ తాడివలస దేవరాజు పేర్కొన్నారు. ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా జేమ్స్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కాలంలో చిన్నారులపై ఒత్తిడి ఎక్కువైందన్నారు. క్లబ్ అధ్యక్షులు రావి వెంకటరమణ మాట్లాడుతూ, విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి పాఠశాలకు వచ్చే విధంగా, వారి ఆలోచనలకు అడ్డుకట్ట వేయకుండా స్వేచ్ఛగా ఉండే విధంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకరించాలని కోరారు. అంటే చదువుకునే హక్కు, మానసికంగా స్వేచ్ఛగా తిరిగే హక్కు, తల్లిదండ్రుల నుండి ఆస్తి పొందే హక్కు, పర్యావరణం నుండి మనం ఫ్యూచర్లో మీరు పెద్ద అయిన తర్వాత మీకు స్వచ్ఛమైన గాలిని, కలుషితం లేని వాతావరణాన్ని, ఇవన్నీ కూడా మీకు హక్కులే అనమాట. ఈ మధ్య మీరు పేపర్లు చూస్తే ఢిల్లీలో గంటకి ఆక్సిజన్ పిలుచుకోవడానికి 270 రూపాయలు లైన్ లో తీసుకొచ్చి ఇక్కడ ఫ్రీనే మనకి ఢిల్లీలో ఒక రూమ్ లో కూర్చొని గాలి పీల్చుకోవడానికి ఎంత? 270 రూపాయలు. ఎందుకు అది వచ్చింది? కాలుష్యం ఎక్కువైపోయింది. అక్కడ ఎవరైనా పిల్లలు నెక్స్ట్ భావి తరాలు మీరు పెద్ద అయిన తర్వాత దేశ రాజధానికి వెళ్ళి
ఇక్కడ మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మన కంట్రీలో అటు